హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం బీపీ గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. దాంట్లో అమెరికన్ గైడ్లైన్స్, యూరోపియన్ గైడ్లైన్స్ అన్నీ మాట్లాడటం జరిగింది. ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అండి, మన వ్యూవర్ అడిగింది, సార్ మీరు అమెరికా గైడ్లైన్స్ అంటారు, యూరోప్ గైడ్లైన్స్ అంటారు, ఇండియన్ గైడ్లైన్స్ ఎక్కడున్నాయి సార్? ఇండియన్ గైడ్లైన్స్ ఎందుకు చెప్పట్లేదు మీరు అని అన్నారు. అంటే దానికి కారణం ఏంటో చెప్తాను సార్. అమెరికా, యూరోప్ ఖండాల్లో నివసిస్తున్న వారికి శాస్త్రవేత్తలు గైడ్లైన్స్ చెప్పారు. మరి ఆసియా ఖండంలో, ఇండియాలో నివసించే వారికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గైడ్లైన్స్ చెప్పలేదా అని అన్నారు. సో రీసెర్చ్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుందండి. ఒక్కోసారి అంటే దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఒక్కొక్క డిస్కవరీలో కొంతమంది శాస్త్రవేత్తల ప్రాణాలు కూడా పోయినంత మంచి డిస్కవరీస్ ఉన్నాయండి. టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క లైన్ తయారవటానికి దాని వెనకాల ఎంత పెద్ద రీసెర్చ్ ఉంటుందంటే కొంతమంది జీవితం ఉంటుంది. సో ఇప్పుడు మీరు రేడియో యాక్టివ్ మెటీరియల్ గురించి రీసెర్చ్ చేసింది ఎవరు? ఫస్ట్లో మెర్క్యూరీ. ఆ రేడియో యాక్టివిటీ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్తో కాన్స్టెంట్గా అది డేంజర్ అని కూడా అప్పటికి తనకు తెలియదు. సో తన జీవితం అంతా రేడియో యాక్టివిటీ మీద పెట్టి చివరికి ఆ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల చనిపోయింది ఆవిడ. 2 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరో చదువు రాని వాళ్ళు ఒకళ్ళు వస్తారు, వచ్చి అసలు టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్నే కొట్టిపడేస్తారు, ఇదంతా తప్పు, అంతా మోసం చేస్తున్నారు అన్న ఒక నెగిటివ్ థింగ్ని ప్రజా ఏంటంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉందండి మన దేశంలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నాన్ సెన్స్ మాట్లాడమని కాదు, మీకు అనిపించిన భావం కరెక్టా కాదా అని చెప్పటం. కానీ అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఏమీ రానోళ్ళు కూడా మన సైన్స్ని అవహేళన చేసేటట్టు ఉంటుంది. రీసెర్చ్ అనేది అట్లా, ఒక్కొక్క మందు కనిపెట్టాలన్నా కానీ, ఆ మందులో ట్రయల్స్ ఫినిష్ చేయాలన్నా కానీ, లేకపోతే ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, ఇండియాలో అంత రీసెర్చ్కి ఫండింగ్ లేదు. రీసెర్చ్ అనేది ఎప్పుడు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో రీసెర్చ్ చేయటం కష్టం, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళుకి ఫండింగ్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టాలనుకోండి, హాస్పిటల్ స్థలం కొనాలి, మనకి బిల్డింగ్ కట్టాలి, ఎక్విప్మెంట్ కొనాలి. ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టు ఒక హాస్పిటల్ కట్టాలంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే, అమెరికాలో హాస్పిటల్కి ఉన్నట్టు ఉన్నాయి. అంటే అమెరికాలో హాస్పిటల్ కట్టడానికి ఏ రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. అంటే మీరు స్టాండర్డ్ తగ్గటానికి లేదు, మీకు అన్ని పర్మిషన్లు అఫీషియల్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎన్ఏబిహెచ్ గైడ్లైన్స్ ప్రకారం కట్టాలి. అలా కట్టాలి అంటే రూల్స్ అక్కడే ఉన్నాయి, కానీ ఇక్కడ ఛార్జెస్ ఏమో అక్కడే లేవు. కానీ ఇక్కడే ఇప్పుడు ఉన్న పెట్టిన ఛార్జెసే చాలా ఎక్కువ అయిపోతుంది పేద ప్రజలకి. సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాలెన్స్ని ఈ హాస్పిటల్, చాలామంది డాక్టర్స్ మా ఫ్రెండ్స్ హాస్పిటల్ పెట్టి దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు. మీరు రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను, ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ అని, ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, చాలా పెద్ద సంచలనం జరిగింది, సంచలనం లాగా అయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ఒక సైడే చూస్తున్నారు, రెండో సైడ్ చోట్ల రీసెర్చ్ చేయటం అనేది హాస్పిటల్ రన్ చేయటం కన్నా 10 times మోర్ టైం కన్స్యూమింగ్, 10 times మోర్ ఫండింగ్ ఉండాలి. ఆ ఫండింగ్ అనేది అమెరికా, యూరోప్లో చాలా రీసెర్చ్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇండియాలో అది యూజువల్గా రీసెర్చ్ ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళు స్పాన్సర్ చేసేది ఓన్లీ మందులకే స్పాన్సర్ చేస్తారు. మెడిసిన్ కనిపెడుతున్నారు అనుకోండి, ఫార్మా కంపెనీలు ఫండింగ్ చేస్తాయి. ఎందుకు? ఒకవేళ ఈ మెడిసిన్ పాస్ అయితే వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి. సో నీ బీపీ నార్మల్ ఎంత అని అన్నారనుకోండి, ఏ ఫార్మా కంపెనీకి ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఎవరు స్పాన్సర్ చేయరు, అది గవర్నమెంట్ ఫండింగే ఉండాలి. ఇప్పటికీ మన దేశంలో ICMR అని, CCMB అని, CDFD అని చాలా అద్భుతమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చాలా ఉన్నాయి, వాటన్నిటిలో కూడా రీసెర్చ్ జరుగుతుంది. కానీ మీరు చెప్పిన ఇప్పుడు మన ఇండియన్ గైడ్లైన్స్కి అన్నిటికీ అంత కావాల్సినంత మంచి రీసెర్చ్ ఇంకా జరగాల్సింది చాలా ఉంది. సో అందువల్ల అది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేతిలో అవ్వటం చాలా కష్టం అండి. అది గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కొలాబరేషన్లో ఆ రీసెర్చ్ చేయొచ్చు. సో అందుకని మన ఇండియాకి తగ్గట్టు ఎప్పుడు కూడా మనం వెస్టర్న్ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నామని అంటారు. రైటే, వెస్టర్న్ టెక్స్ట్ బుక్స్ చదివినప్పటికీ కూడా అక్కడ మనుషుల మీదే పని అన్ని పరిశోధనలు చేశారు, ఇక్కడ చేశారు కాబట్టి 90-99% సేమ్ ఉంటుందన్న ఉద్దేశంతో మనం చాలా వరకు అక్కడ తీసుకుంటాం. ప్లస్ కొన్ని మన రీసెర్చ్ కూడా ఉన్నాయి, కానీ అక్కడ జరిగినంత రీసెర్చ్ అయితే లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.